ఏ గాయ్స్ సో వెల్కమ్ టు అనదర్ వీడియో ఇవాళ వచ్చేసి మనం హౌస్ షిఫ్ట్ అయితే చేయబోతున్నాం చాలా రోజులు ఆ ఇంట్లో ఉండి బోర్ బోర్ కొడుతుంది ఆ ఇంట్లో అయితే నాకు అస్సలు నచ్చట్లేదు అందుకే ఒక పెద్ద ఇల్లు తీసుకున్నాము చూద్దాము మాట్లాడేసి ఆ ఇంట్లో అయితే ఇంకా కన్ఫామ్ చేసి అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నా కొంచెం పెద్ద ఇల్లు అది లగ్జరీ కూడా ఉంటుంది ఇంకా నేను గెరాజ్ దగ్గరకు వచ్చేసా మా ఇంట్లో అది పార్కింగ్ చేసాను గెరాజ్ కూడా లేదు అందుకే బయట పార్కింగ్ చేసుకుంటున్నా ఇంకేం చేద్దాము ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాము అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గెరజ్ ఉంటుంది ఎట్లా ఒకటి ఒక ఇరవై ముప్పై కార్లు పార్క్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోతే ఒక పని అయిపోద్ది డాడీకి కూడా ఫోన్ చేసి చెప్పా డాడీ కొంచెం సామాన్లన్నీ సర్దుకో డాడీ అనేసి సర్దుకుంటా అన్నాడు ఏం చేస్తాడో ఎవడికి తెలియదు ట్రవర్మాయ్ హాస్పిటల్లో ఉన్నాడు ట్రవర్మాయ్ గుద్దంతా వెళ్ళిపోయింది నీట్గా చేశారు గ్యాంగోళ్ళు ట్రవర్మాయ్కి ఏదో ఆపరేషన్ చేయాలంట ఏదో రాడ్లో ఏవో ఇరకపోయా అంట గుద్దలో అది తీసేస్తే సెట్ అయిపోతాడు ఈ లొకేషన్ దగ్గర ఉంది మన ఇల్లు అయితే ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం మనము బండి తీసా ఈ బండి కూడా అక్కడే పెట్టుకోవచ్చు సేఫ్గా ఉంటుంది ఈ గ్యారేజ్లో వచ్చేసి రాత్రి ఎవడో ఈ బండి వచ్చేసి ఏదో లేపేశాడు లేదో లేపేశాడు ఆ పార్టీ ఇంకోటి వేరేది మార్చుకోవాలి దొంగనా కొడుకులు ఈ ఏరియాలో అంతా రే జరుపుకోరా రే హూకా ఇది జూడు ఎంట తోలుతున్నాడు హూకాగాడు అదండి ఇంకెళ్దాం ఇక్కడ నుంచి లొకేషన్ దగ్గరే ఉన్నా నేను ఇది మెయిన్ రోడ్ ఇక్కడ ఇల్లు ఉంటే బాగుంటుంది మైల్ ఎక్కడో గొందులో ఉంది కొత్తింటి కదా షిఫ్ట్ అయిపోదాము రేసి వస్తానండి చూద్దాము రాకపోతే ఇంకా డాన్ గార్డ్ వేసేసి ట్రేసింగ్ కూడా తీసుకొచ్చేద్దాం ఇంకా చాలు కథలు ఎక్కువ ఇవ్వయి ట్రేసింగ్ ఇంకా నా కోపిక అయింది అనుకోండి ఇంక అందరినీ వేస్తా ఇదే గాయస్ మన ఇల్లు ఇది వచ్చేసి గెరాజు కింద నుంచి వెళ్దాం ఇంకా నాన్న కొత్త వచ్చారు గేట్ ఓపెన్ చేయండి ఇంకా చిన్న హోమ్ టూర్ కూడా వేస్తాం మీ అందరికీ ఈ వచ్చేసి మన బండ్లు పార్కింగ్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది అంటే నమస్తే దో బండి పార్కింగ్ చేసి అంటే బండి పార్కింగ్ వేసే అంటే ఇది గెరాజ్ గైస్ మొత్తము బండ్లన్నీ పార్కింగ్ వేసుకోవచ్చు ఒక ఇరవై ముప్పై బండ్లు ఇక్కడే వేసుకోవచ్చు మొత్తం అంటే పార్కింగ్ వేసేయండి అండి బండి బండి ఎవడో వెనకాల బాగా దొబ్బేసి ఆడ భాగం కూడా కొంచెం రెడీ చేసేయండి ఇవన్నీ ఇక్కడ టైర్లు గెరాజు మొత్తం ఇదంతా గెరాజు దుమ్ము దుమ్ము లేపచ్చు ఇక్కడ బండ్లన్నీ ఇది వచ్చేసి ఎవడైనా కూర్చొని ఇక్కడ బిడ్డలు చూసుకుంటే అక్కడ ఏదో పాస్ చేసుకోవచ్చు అక్కడ పెద్ద కంప్యూటర్ ఉంది అక్కడ బిడ్లు చూసుకోవచ్చు ఇది వచ్చేసి గెరాజు ఒక డ్రింక్ వేద్దాం అప్పటి నుంచి కొట్టుకొని కొట్టుకొని నోరు ఎండిపోయింది కొంచెం డ్రింక్ వేస్తే స్ప్రైట్ వేద్దాం నాన్న డ్రింక్ ఇచ్చిందా ఓకే డ్రింక్ వేద్దాము చల్లగుండాల డ్రింక్ పైకి వెళ్దాం కైస్ ఇంకా పైకి వెళ్దాము ఒకసారి లిఫ్ట్ ఇక్కడే ఉంది మన లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కేసి పైకి వెళ్దాము పైకి వెళ్ళి చూపిస్తాము అందరికి ఎక్కేస్తాను ఇంకెళ్దాం పైకి వెళ్దాం ఇంకా లిఫ్ట్ వెళ్తాంది లిఫ్ట్ వెళ్తాంది వచ్చేసాం వచ్చేసాం మన ఏరియాలోకి ఇదంతా రాత్రి నా వస్తువులు కొన్ని తీసుకొచ్చా డాడీ వస్తువులు ఏం తీసుకురాలేదు నా వస్తువులు కొన్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసా బాగుందా ఇంత గజ్జిబిజ్జిగు ఉంది సర్దేద్దాం ఇవన్నీ నా బాటిల్స్ డాడీ వచ్చే లోపల ఇవన్నీ తీసేయాలి లేకుంటే నా గూ పగలగొట్టేస్తాడు ఇవన్నీ తీసేయాలి మొత్తం క్లీన్ చేసేయాలి ఏంటంటే మొత్తం చెత్త అంతా ఇక్కడ సర్దేసా ఇంకా ఎవరైనా వస్తే మొత్తం నీట్గా వాళ్ళు చేస్తారు ఇంకా డాడీ బట్టలు మమ్మీ బట్టలు అన్నీ తీసుకురావాలి ఇంకా వాళ్ళ సామాన్లు అయితే చాలా ఉన్నాయి నావైతే ఇండ్లు మొత్తము నింపేసా మొత్తానికి ఇవన్నీ మన బుక్స్ బాగున్నాయి బుక్స్ మనం బుక్స్ ఎప్పుడు చదివామనేసి బుక్స్ ఎందుకు ఊరికే ఇది వచ్చేసి ఏదో రూమ్ ఇది నాకు కూడా తెలీదు ఇది వచ్చేసి చిన్న బెడ్రూము ఇక్కడ వేసుకోవచ్చు బా పెద్ద బెడ్ ఇది వేసుకుంటే అక్కడ వ్యూ చూసుకోవచ్చు టీవీ కూడా ఉంది ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ కూర్చొని బాగా నీట్ కూర్చొని ఇక్కడ చూసుకోవచ్చు పై నుంచి కిందకి కింద నుంచి పైకి ఇది ఒక బెడ్రూము ఎన్నో మూడో నాలుగు ఉన్నాయి దీంట్లో చూడాలి నేను కూడా చూడలేదు చూసి ఏదో ఒక బెడ్రూమ్ సెలెక్ట్ చేసుకుని నాకు పిఎస్ ఫోర్ అవన్నీ నా అక్కడే పెట్టుకుంటా ఇవన్నీ నా బట్టలు ఇంకొంచెం ఒకసారి ముందరికి వెళ్ళి అవి కూడా చూపిస్తా ఇది మెయిన్ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది బెడ్రూమ్ అది బెడ్ ముగ్గురు పడుకోవచ్చు దాని మీద ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పిల్లోలు ఉన్నాయి ఇక్కడ టీవీ ఉంది ఎవడో హూకా గడి షో వస్తుంది ఆఫ్ చేసేసా టీవీ మళ్ళీ నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అది హూకా మొహం చూస్తే ఏవో పిచ్చి పిచ్చి షోలు వస్తున్నాయి మా టీవీలో ఎంత అక్కడ కంప్యూటర్ ఉంది ఇక్కడ ఇక్కడ కంప్యూటర్లో చూసుకొని ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది ఇది మన కంప్యూటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ పైన నుంచి ఇంకా వద్దులు వెనక్కి వచ్చేద్దాం వెనక్కి వచ్చేద్దాం మేడం కింద పడి చచ్చిపోతే ఇంకా బాడీ కూడా దొరకదు ఎంత హైట్లో ఉన్నాము మన మనము మా చాలా హైట్కి ఉన్నాము వెనక్కి వచ్చేద్దాం ఇంకా రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు ఎనకొచ్చాయి అద్దే ఎనక్కి వచ్చాయ్ లేకుంటే కింద నుంచి పైకి పెడితే గుహ పగిలిపోద్ది వద్దులే వద్దులేనన్నా ఎన్నికొచ్చేయి చాలా హైట్లో ఉన్నాము రిస్క్ వద్దు వచ్చేద్దాం వేరే రూమ్ చూపిస్తాం అందరికీ పదం కొంచెం ముందరికి వెళ్దాము ఇక్కడ అన్ని బట్టలు ఇవన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి బాత్రూము ఇది వచ్చేసి మొత్తం బాత్ టబ్ ఇక్కడ స్నానం చేయొచ్చు నేను చేయను మీరు చేసుకోండి ఇదంతా బాత్రూము అక్కడ దొడ్డికి గుర్చోవచ్చు ఇది మిర్రర్ దీంట్లో చూసుకొని మొగ పూట మొగం కడుక్కోవచ్చు మెరుస్తుంది ఆ బాట్ టబ్బు ఉంది ఇది వచ్చేసి షవర్ నేను చేయను అది వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ షాంపూ ఒకసారి తీద్దామా వద్దులొద్దులే ఇప్పుడు వచ్చేసి ఇంకో రూమ్కి వెళ్దాము ఇవన్నీ నా బట్టలే ఈ రూమ్ నేను కబ్జా చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పెద్దగా కూడా ఉంది చూద్దాము మెయిన్ బెడ్రూమ్ మనం కబ్జా చేద్దాము ఆల్రెడీ డాడీకి ఒకసారి కూడా ఫోన్ చేసా డాడీ వాళ్ళు కూడా సామాను సర్దుకున్నారంట తొందరగా వెళ్ళి వాళ్ళని కూడా పిక్ చేసుకుంటే పని అయిపోద్ది అందరికి వెళ్దాము ఇది వచ్చేసి ఇంకో బాత్రూము ఇది కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అందుకు మొత్తం చెత్త అంతా ఉంది మొత్తం క్లీన్ చేయించాలి ఇదంతా ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ హాల్ అదేదో ఏదో కిచెన్లా ఉంది కిచెన్ అది నాకు కూడా తెలీదు ఇది వచ్చేసి కొంచెము ఇక్కడంతా వ్యూ చూసుకోవచ్చు బా ఒకసారి చూద్దామా చూద్దాము ఒకసారి వ్యూ ఇదంతా సిటీ బాగా చూసుకోవచ్చు కొండ మీద కొండ మీద ఎవడెవడేం చేస్తున్నాడు ఇక్కడ నుంచి ఫ్రాంక్లిన్ గాడి ఇల్లు కూడా కనిపిస్తుంది అదంతా హైవే గాడు ఏం చేస్తూ ఉంటాడు బిట్లు చూసుకొని కొట్టుకుంటా ఉంటాడు ఫ్రాంక్లిన్ గాడు అందరికి ఒకసారి పార్టీ ఇద్దాము నెక్స్ట్ వీడియోలో వచ్చేసి లెస్టర్ గార్డ్ని మా ట్రవర్ మాయని ఫ్రాంక్ అందరినీ పిలిచి కొంచెం పార్టీ ఇద్దాం అనుకుంటున్నా ఇది వచ్చేసి కొంచెం పార్టీ ఏరియా అంతా పార్టీ చేసుకోవచ్చు ఇక్కడ స్పీకర్లు కూడా ఇది తెప్పించా మనమే స్పీకర్లు మా ఇంట్లో ఉండేవి అనుకుంటా ఇవి తెప్పించా పైనుంచి నీళ్ళు కారుతున్నాయి ఎవడో పిలిపిల్ల ఏ పొగలు వస్తున్నాయి ఏం చేసేసారా ఇక్కడ ఇవన్నీ కొంచెం రెడీ చేయించాలి ఎవడో గబ్బు గబ్బు లేపేశాడయ్యా కొంచెం రెడీ చేయించాలి ఇది స్విమ్మింగ్ పూలు చాలా దారుణంగా ఉంది దీంట్లో దిగితే గ్యారెంటీ ఏదో ఒక వ్యాధి వస్తుంది మళ్ళీ నా కింద ఐటమ్ కోసేస్తారు దీంట్లో దిగకూడదు పైన నుంచే చూపిస్తాము అందరికీ మొందా ఓకే పదండి ఇంకెళ్దాము మళ్ళీ ఉంది ఇల్లు అయితే నాకు నచ్చింది తీసుకోవాలనుకుంటున్నా ఆల్రెడీ పేమెంట్ అయితే చేసేసా దుమ్ము దుమ్ములు లేపేద్దాం ఇంకా కొత్తిల్లు మంది ఇంకా ఆ పాతీ ఇంటికి అస్సలుగా నేను ఏం చేసుకుంటారు చేసుకోండి అంతే ఆ హూకుల ఇంటికి నసలుగా పోను ఏముందా ఆ ఇల్లు నాకు నచ్చట్లేదు అందుకే నేను బోను ఇదే నా ఇల్లు ఇంకా ఆ బెడ్రూమ్ కబ్జా చేసి అక్కడ ఇంకా పక్కే చేస్తా ఇంకా మనం మెయిన్ బిజినెస్లు కూడా స్టార్ట్ చేద్దాం తొందరలోనే ఇంకా మన షోరూమ్ అవన్నీ స్టార్ట్ చేద్దాం మళ్ళీ చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి ఇంకా వచ్చేసి మన ఆంటీ వచ్చేసి కిచెన్ని మొత్తం చూసుకుంటూ ఉంటుంది ఆంటీ నమస్తే చెప్పండి మాళ్ళకి ఆంటీ నమస్తే చెప్పట్లేదు ఆంటీ మొత్తం కిచెన్ చూసుకుంటుంది చూడండి కిచెన్ ఇదంతా కిచెన్ ఏరియా పైకి వెళ్దాము ఒకసారి టెర్రస్ పైనకి వెళ్ళి ఒకసారి చూద్దాము ఏమేమి ఉన్నాయి అనేసి టెర్రస్ పైన కూడా బాగుంటుంది ఇక్కడంతా కూర్చోవచ్చు కూర్చొని కొంచెం ఎంజాయ్ చేసుకోవచ్చు చూద్దాం మనం కూడా ఎంజాయ్ చేద్దాము బాగుంది పైన కూడా బాగుంది ఏమంటే గ్యాలీ బ్యాగ్ వస్తుంది ఎగిరిపోతాం పైకి అక్కడేవో ఎలిప్కార్ట్లు ఉన్నాయే అవన్నీ మనకు సంబంధం లేదు మన ఏరియా మన ఏరియా అంతే పదండి ఇంకెందుకు వెళ్ళిపోదాము ఇక్కడ అంతా సోఫాల్లో కూర్చోవచ్చు వద్దొద్దొద్దు ఇనికొచ్చాయి ఇక్కొచ్చాయి వెనక్కి వెళ్ళిపోదాం వెనక్కి వెళ్ళిపోదాం కింద పడ్డామనుకోండి అనుకోండి వంటకాయలు చేతికి వస్తాయి పదరా ఇంకెళ్ళిపోదాం ఇక్కడి నుంచి మళ్ళీ కింద పడితే చచ్చిపోతావు చెప్తానా పద వెళ్దాం ఇంకా వద్దు ఇక్కడ ఇంకా చాలు పదా పైకి ఎక్కుతాన్నా చూపిస్తాం అందరికి కొంచెం చూపిస్తా కొంచెం చూపిస్తా మళ్ళీ ఎక్కువ చూపి ఎక్కువ చూపిస్తే నేను నేను చచ్చిపోతాను మళ్ళీ అందుకు కొంచెం చూపిస్తాను లైట్ చూపిస్తాను చూడండి ఊరికి ఎట్లా పోతా చూపిస్తాం అందరికీ చూడండి బాగుందా కింద నుంచి పైకి పడ్డాననుకో చచ్చిపోతాయి ఇంకా వద్దులే వద్దులే రిస్క్ వద్దు ఇప్పుడు వచ్చేసి నేను రిస్క్ తీసుకోవాలంటే వెళ్ళి తన్సప్ తాగాలన్నీ డబ్బులు నా దగ్గర లేదు కాబట్టి నేను రిస్క్ తీసుకోను ఇక్కడంతా గబ్బు గబ్బు చేసేసారి నా కొడుకులు గలీజు వాసన మింగుతుంది బాబా బా ఇంకెందుకు వెళ్ళిపోదాం గైస్ కిందికి వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ డాడీకి ఏవో సామాన్లు ఉన్నాయి అవన్నీ వచ్చేసి ఇక్కడే తీసుకొచ్చేసి ఓ పని అయిపోయింది ఆంటీ బాగా చేసేసరి కింద బాగా చూద్దాం ఆంటీ బాగా చేసిందో బాగా చేయలేదో వెనకల్లో వచ్చేసి ఎవడో పీకేశాడు అది బాగుందా చేసింది అనుకుంటా చేసింది చేసింది వెనకలు ఉంది బాగానే పార్ట్ అప్పుడు ఎవడు పీకేశాడు నా కొడుకు ఆ పార్ట్ ఎనకల పార్ట్ ఆంటీ అమర్చేసింది తినరా గేట్లు తిండరే ఇప్పుడైతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత డాడీ మమ్మీ వచ్చేసి సామాన్లు సర్దుకున్నారు లేదు చూసి అవన్నీ ఇక్కడ షిఫ్ట్ చేస్తే పని అయిపోయింది ఇంకా రేపు మొన్నడు ఇంటికి వచ్చేస్తాము ఆ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అనుకుంటున్నా మొత్తం పగలు కొట్టేసి ఏదో కొత్తిళ్ళు కట్టిచ్చేసి ఉంచాలనుకుంటున్నా చూద్దాం ఏం జరుగుతుందో ఆ ఇంటికైతే నేను రాను అస్సలుకే రాను ఇంకా నాకు బోర్ కొట్టేసింది ఇల్లు అయితే చాలా లగ్జరీగా ఉంది ఆ ఇంట్లో నా రూమ్ వచ్చేసి అగ్గిపెట్ల ఉంటుంది చిన్న అగ్గిపెట్ల దాంట్లో ఏమని మింగించుకోవాలి నా కంప్యూటర్ ఎక్కడ పెట్టుకోవాలి నా కీబోర్డ్ ఎక్కడ పెట్టుకోవాలి నా మౌజ్ ఎక్కడ పెట్టుకోవాలి అందుకే ఇంట్లో అంటే కీబోర్డు హాల్లో మౌజు బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు బాగా నీట్గా వచ్చేసాం వచ్చేసాం అంకుల్ చచ్చిపోతారు చెప్తానా వీళ్ళు సర్దుకున్నారో సర్దుకోలేదో ఓ రెండు లారీలు పంపించా చూద్దాము ఓకే లోడ్ అనుకోండి ఇల్లు ఓకే ఓకే లోడ్ చేసేసారు వెళ్ళి చూద్దాము ఒకసారి బండి వచ్చేసి లోపల పట్టట్లేదు అందుకే బయట పెట్టేస్తా ఇక్కడ పార్కింగ్ వేసుకుందాము ఓకే పదండి వెళ్దాం లోపలికి వెళ్దాము జిమ్మి మహారాజా వస్తానంటే జరుపుకుంట్రే మొత్తం ఎక్కిచ్చేసారు సామాన్లన్నీ ఎక్కిచ్చేసారు ఇవి కొంచెం పెద్ద ట్రక్లు అందుకే మాట్లాడేసే లగేజ్ ఎక్కువ ఉంటుంది అందుకు డాడీ నమస్తే డాడీ వీళ్ళందరూ వర్క్ స్టార్ట్ చేశారు అప్పుడే ఇది వచ్చేసి మినిమం ఒక సిక్స్ సెవెన్ మంత్స్ పడుతుంది అందుకే అక్కడికి వెళ్ళిపోతున్నాం మేమంతా ఒక వన్ అవర్లో బయలుదేరిపోతాం మొత్తం సెట్ చేసేసి వీళ్ళంతా అప్పుడే వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు ఇవన్నీ తెప్పించాము చక్కలు పైపులు అవన్నీ తెప్పించేసాము ఇంకా కొన్ని రావాలి సామాన్లు అవన్నీ వచ్చిన తర్వాత ఇంకా సిమెంట్ అవన్నీ తెప్పించేసాము వచ్చిన తర్వాత ఇంకా వర్క్ అయితే ఫుల్ స్టార్ట్ చేస్తారు ఇప్పటికే ఒక త్రీ ఫోర్ వర్కర్స్ అయితే వచ్చారు మినిమం మన ఇంటికి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ అయితే కావాలి మొత్తం పాల్గొట్టేస్తాం పగలగొట్టేసి నీట్గా చేసేస్తాము చూద్దాం ఏం జరుగుతుందో పగలగొట్టేసి లేకుంటే ఎక్కడైనా ఒక ఏదో అనుకుంటున్నా ఇప్పుడే చెప్పను చూద్దాం ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అండ్ ఇంకోటి వచ్చేసి మన బిజినెస్ ఉన్నాయి కదా అవి కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కార్ బిజినెస్ ఫేక్ నోట్ బిజినెస్ అన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా అందరూ ఒకసారి కామెంట్ చేయండి ఏం చెప్తారో మీరు అందరూ వీళ్ళైతే గిడ్డి బిగుతున్నాడు అంకోళ్ళు ఏం చేస్తున్నారు గడ్డి బిక్కుంటున్నారా పీకోండి పీక్కోండి ఈ అంకుల్ కూడా ఏదో పిక్కుంటున్నాడు ఓకే ఓకే అంకుల్ పీకోండి ఓకే గైస్ ఈ వీడియో ఇంతే ఇంకా ఈ వీడియోకి వచ్చేసి ఒక వన్ కే లైక్స్ టార్గెట్ పెడతాను అందరూ ఆ టార్గెట్ అయితే కంప్లీట్ చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏం చేయాలి అందరూ ఒకసారి కామెంట్ అయితే చేయండి మీ కామెంట్స్ అన్ని నేను చదువుతాను ఓకేనా గైస్ సో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం అంతవరకు బాయ్ గైస్